don't forget out. ఏ మీ బాస్ తిట్టిందా? వెళ్ళు. చేస్తావా దండకం? స్టేషన్కి రావా? నాన్న వస్తున్నారు. అయితే వెళ్ళి సన్నీని లేపి త్వరగా రెడీ అవండి ఇద్దరు. ఓకే బంగారు. ఏంటి పొద్దున్నే భజన? ఆగమంటే మీరిద్దరు ఇంట్లోనే ఉండండి, నేను ఒక్కదానే వెళ్తాను స్టేషన్ కి. ఓ నానొస్తున్నారు కదా, 2 మినిట్స్ లో వచ్చేస్తానమ్మా. అది ఆటో సౌండ్. నాన్న వచ్చారు. చేస్తున్నావా? ఏంటిది బెంగతో బరువు ఎక్కుంటున్నావు? ఏంటి స్టేషన్ రాలేదు? లేట్ కలిచావా? లేటా, పొద్దున్నే 5 ఇంటికి ఫోన్ మోగింది. బాంబే నుంచి రత్నాకర్ చేశాడు. వాడంతే పీచుగాడు, క్వార్టర్ రేట్లో మాడొచ్చని అందరికి అర్ధరాత్రులు ఫోన్ చేస్తాడు. ఏంటంట? గ్లాక్స్ వాళ్ళ కొత్త టీవీ యాడ్కి మ్యూజిక్ కోసం. వాట్, టీవీ యాడా? నో వే. ఇన్ని సంవత్సరాలు టీవీ యాడ్స్ మ్యూజిక్ కొట్టి కొట్టి బోర్ కొట్టించింది. 8 సంవత్సరాల నుంచి ఒకటే పాట. ఆ పేస్ట్ కొను, ఈ నూడిల్ తీను, ఆ సొప్పు వాడు, ఈ చెప్పులు తొడుగు. వీడు కొత్తది. ఇలాంటి యాడ్స్ లో మ్యూజిక్ ఎంత టైం ఉంటుంది? 20 సెకండ్స్. అబ్బో అంటే 30 సెకండ్స్. దీంట్లో సగం సార్ సినిమా ట్యూన్స్ వాయిన్ చేయండి, చాలా బాగుంటుంది అని నాకే చెప్తారు. ఇందులో నేను చేసేది ఏముంటుంది? ఏంటది? పూరి, సారీ. కవయం 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 వద్దు. ఆ రత్నాకర్ అయి ఉంటాడు, కనీసం హాఫ్ రేట్ లోనైనా మాట్లాడచ్చు. వద్దు బాబో, వద్దు. మిస్టర్ రత్నాకర్ ఉన్నారు. 1 మినిట్. హలో మిస్టర్ రత్నాకర్, హౌ ఆర్ యూ? చెప్పారు ఇప్పుడే మీకు ఫోన్ చేద్దామని ప్లాన్ చేస్తా ఉన్నాను. ఏంటి గ్లాక్సో? ఓకే సార్, అది పెద్ద కంపెనీయే, కానీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది. చూడండి సార్, నేను టీవీ యాడ్స్కి మ్యూజిక్ చెయ్యను, కుదరదు సార్. హలో అరవింద్, మీరే ఇలా చేస్తారు అరవింద్, మిమ్మల్ని నమ్ముకున్నాను. మీరు చేయకపోతే చివరి నిమిషంలో ఇంకెవరు చేస్తారండి? ఎవరో చేస్తారు సార్. సార్ నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. అన్ని పెద్ద టౌన్స్లో నా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ మ్యూజికల్ షో విత్ అ లాట్ ఆఫ్ స్పెషల్ ఎఫెక్ట్స్. అది బతికిన పూరి నీది చచ్చింది. ఇప్పుడు నాది బతికింది. ఇప్పుడు చచ్చింది. అదిగో మొదలైంది. వీళ్ళతో ప్రోగ్రామ్ చేస్తావా? వాళ్ళకేంటి, బంగారు లాంటి పిల్లలు.
ఏంటది సని నన్ను కొట్టునాడు అందులో డౌట్ లేదు మిమ్మల్ని పెంచే కంటే రెండు పందుల్ని పెంచుకుంటే ఇల్లు ఇంతకంటే నీట్ గా ఉంటుంది అమ్మా నాకు పంది కావాలి ముందు పాలు తాగు ఏదైనా అంటే పాపం అదే కావాలంటావు నువ్వెక్కడికి నా క్రికెట్ మ్యాచ్ ఉంది పందంటే పిగ్ అసలే లేట్ గా వచ్చి మళ్ళీ తోకొకట ఇది క్రికెట్ చాక్లెట్ పాకెట్ కూర్చోని దెబ్బ తగులుతుంది వెళ్ళి అక్కడ కూర్చో పండి టాస్ గెలిచాం బ్యాటింగ్ మాదే టాస్ ఎప్పుడు వేశారు నువ్వు లేనప్పుడు నా పేరు మీద ముందే డబుల్ సెంచరీ రాసుకోండి మనం టెన్నిస్ బాల్తోనే కదరా ఆడేది అందరినీ భయపడతాడు కానీ వాడికే భయం ఎక్కువ పెట్టుకుంటే జ్వరం ఎక్కువ చూపించదు నీకు జ్వరం వచ్చే లోపల నాకు నీరసం వస్తుంది స్కూల్ కి టైం అయితే ఇదేం చేస్తుంది ఓ జ్వరం తెచ్చుకుంటుందా నిన్నేదో దెబ్బ తగిలిందంట దెబ్బ కడది గుడ్డ కారుకి స్టిక్కర్లు అంటించినట్టు అది ఒంటికి ప్లాస్టర్లు అంటించుకుంటుంది నిజంగానే చాలా జ్వరంగా ఉంది సన్నీ డాక్టర్ కి ఫోన్ చేయి వచ్చేటప్పుడు పెద్ద ఇంజెక్షన్ తీసుకురమ్మను
అందుకే నన్ను గుడ్డలంది చేస్తా. నువ్వు గుడ్గోలా? Yes. I'm a very good girl. Send me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. ఇవి నిజం డబ్బులు కాదమ్మా. ఇది నిజం ప్లేనా?
అరే తగ్గిపోయిందిరా, నా బుజ్జి బాబుకి జ్వరం తగ్గిపోయింది. నీరసంగా ఉందా? సర్లే రా, హార్లిక్స్ ఇస్తాను, తాగుదు కాని. అబ్బా లిల్లీ, జాలీ గోలీ, కమ్ ఆన్ కమ్. గోపాల్, ఇవాళ జూలికి అన్నం వద్దు, హార్లిక్స్ ఇవ్వు. దానికి ఒంట్లో బాగాలేదు. అరే నీకు బుద్ధుందా? చిన్న పిల్లకి మరిగే పాలు పోస్తావా? ఐస్ క్యూబ్స్ తీసుకురా. నేను చల్లారు పెట్టుకొస్తాను. తగ్గిపోతుందిలే, వెళ్ళి నీ పని చూసుకో. వీళ్ళకి త్వరకులు వడపోయాలన్న జ్ఞానం కూడా లేదు. అమ్మగారి కుక్కలంటే ఎంత పిచ్చో, సొంత పిల్లల్లా చూసుకుంటారు. కుక్కల్ని నక్కల్ని బాగానే చూసుకుంటది, సొంత కూతుర్ని ఇంట్లోంచి ఎల్లగొట్టింది. 10 ఏళ్ళు అయింది, పాపం ఆ పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో అసలు బతికిందో సచ్చిందో కూడా తెలియదు. కానీ ఈవిడ గారు మాత్రం కుక్కలకి గుడ్లు బ్రెడ్లు కోళ్ళు పాలు పాయసం పరమానం పెట్టి పెంచుకుంటది. ఏం పిచ్చి తల్లో ఏమో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. కుక్కల్ని నక్కల్ని బాగానే చూసుకుంటది, సొంత కూతుర్ని ఇంట్లోంచి ఎల్లగొట్టింది. 10 ఏళ్ళు అయింది, పాపం ఆ పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో అసలు బతికిందో సచ్చిందో కూడా తెలియదు. కొంచెం త్వరగా రండి. ఓకే. అవుట్ అనుకుంటా. లాయర్ లాయర్ కి ఫోన్ చేయండి. డాక్టర్ కి ఫోన్ చేశానక్క. లాయర్ లాయర్ కి ఫోన్ చేయి. లాయరా? పాపం నీరసంలో డాక్టర్ ని లాయర్ అంటుందేమో. నోరు మూసుకుని చెప్పింది చేయండి. అలాగే. హలో లాయర్ గారా, అక్క మాట్లాడుతుంది. అక్క లాయర్ గారు. హలో రండి లాయర్. సారీ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ మేడం. ఒక్క నిమిషం. ఇట్స్ ఆల్ రైట్. నమస్కారం. నా వీలునామా మార్చి రాయాలనుకుంటున్నాను. అవును, అదే 10 ఏళ్ల క్రితం నా తమ్ముడి పేరున రాసిన వీలునామా ఇప్పుడు మార్చాలనుకుంటున్నాను. తిరిగి అమ్మాయి పేరున రాయాలి. తన అడ్రస్ తెలీదు, అంత రాయించి తీసుకురండి. మైల్డ్ స్ట్రోక్ వచ్చినట్టుంది, నేను వెళ్ళి ఈసీజీ మిగిలిన టెస్ట్కి అరేంజ్ చేస్తాను. వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఏంటి మీ ఒంట్లో బాగలేదా, నీరసంగా కనిపిస్తున్నారు? నాకేం లేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే.
అనిత ఎక్కడుందో వెతికి తీసుకురండి. వెళ్ళండి, ఇప్పటి నుంచి మీకు వేరే పని లేదు, వెళ్ళండి. అలాగే. మర్చిపోయాను, నేను పనిలోంచి తీసేసిన ఆ వంటవాడు గోపాల్, వాడిని తిరిగి పనిలో చేరమన్నా? వాడు మళ్ళీ ఇంట్లోకి రావడానికి వీర్లేదు. అతనికి 50,000 ఇచ్చి పంపించండి. 50,000? సరే. తిడితే 50,000 అయితే నేను ఒకసారి తిట్టొస్తా. ఒరే మూర్ఖుడా, దరిద్రుడా, చవట గధవా, ఇప్పుడు ఏమైందో తెలుసా? వేస్ట్. నన్ను ఎంత తిట్టినా నా దగ్గర డబ్బులు ఉండవు. నీకు నాకు ఇద్దరికి పైసా ఉండదు. ఇంకా ఆవిడ సంతకం చేసిన వెంటనే ఆస్తంతా కూతురు కెడుతుంది, మనకి చెప్ప మిగులుతుంది. పోనీ ఓపెన్ చేస్తే అత్తని నన్ను పెంచుకోమంటే? నిన్ను సర్కస్ వాళ్ళు కూడా పెంచుకోరు. పోనీ ఈ రాత్రికి అత్త పీక నొక్కేస్తే? ఆవిడ చస్తే ముందు అనుమానం వచ్చేది మనమేదేరా. అందులోని ఈవేళ నా పేరు నుంచి తన కూతురు పేరు మీద ఇల్లు మార్చాలనుకుందని ఆ డాక్టర్లు ఆయన సాక్ష్యం చెప్తారు. డాక్టర్ని కూడా చంపేసి ఆ లాయర్నే మన పీడర్గా పెట్టుకుంటే? నువ్వు ఆలోచిస్తే నాకు జ్వరం వచ్చేట్టుంది. అయితే నువ్వే ప్లాన్ చెప్పు, నేను అమలు చేస్తా. అనిత ఎక్కడుందో వెతకాలి. వెతికి తనకి పిల్లలున్నారో లేరో కనుక్కోవాలి. కనుక్కొని కనుక్కొని అందరినీ చంపేయాలి. ఇప్పుడు తెలుస్తుందా నొప్పి ఎలా తగిలింది? పడ్డాను. ఎవరితోనో గొడవ పడుంటావు? నేను పడలేదు. మీద పడతావేంటి? నాకు కనపట్టలేదు. అయితే దెబ్బ పెద్ద చేయమంటావా? అదు పెట్టుకుందా? లేదు. ఏమైంది? నాకు తగిలితే తన ఇప్పుడు ఏం చూస్తావా? సూర్యుని బాగా తను రెండో కాలు కూడా ఎరగొడతాడు. కనిపించు వాడికి మంచి డిన్నర్ ఇస్తా. సూర్యేడి ఇటే వస్తాడు. తిన్నచ్చా? అప్పుడే కాదు, తింటా. ఆగు. ఇప్పుడు తిను. ఏంటి బిస్కెట్ తింటున్నావా? ఏయ్, ఇది తిన్నావంటే నేను ఊరుకోను. ఏం చేస్తావు, మళ్ళీ తన్నులు తింటావా? తినిపిస్తా. ఏది తినిపించు. అది మర్యాదగా ప్లేట్ లో పెట్టి సారీ చెప్పు. భయపడాడు, భయపడాడు.
భయపడ్డాడు భయపడ్డాడు. డాగ్ బిస్కెట్ తిన్నావు. ఇంకా కావాలా? టాక్ వస్తే ఇస్తా. అడిగావా దేవుణ్ణి అనిత అడ్రస్ అడిగావా? రై, నన్ను పూజ కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వా. మరి ఇంకెలా తెలుస్తుంది అన్న? అనిత వాళ్ళ అమ్మకు రాసిన రెండు ఉత్తరాలు చింపేయమన్నావు. అది అత్త చేతిలో పడితే ఆమె మనసు కరిగి కలిసిపోతారని. ఆ ఉత్తరాలు చించే ముందు వెనకాల అడ్రస్ నోట్ చేసుకోవాలని సెన్స్ ఉండాలి కదా. అడ్రస్ నోట్ చేసుకోవడానికి ఆ మేమైనా నాకు పెన్ ఫ్రెండా? పోరే, ఓ పని చేస్తే పేపర్ లో ప్రకటనిస్తే, అమ్మ అనిత నీకోసం అమ్మ బెంగపడింది, నువ్వెక్కడున్నా వెంటనే తెలియపరచు అని. మూర్ఖుడా, అనిత దూరంగా ఉంటేనే ఎవరికి అనుమానం కలగకుండా మన పని చేయొచ్చు. ఆ ప్రకటనిస్తే వెంటనే ఇక్కడికి సెటిల్ అవుతుంది. మధ్య మధ్యలో నీ హెల్ప్ మానేస్తే మన పని ఆ తల్లి కూతురు కలగకుండానే పూర్తవుతుంది. నువ్వు పైకి వెళ్ళి మీ అత్తయ్య చేత సంతకాలు పెట్టించురా. ఆవిడ ఇంకా లేచుండదు. అక్క, అనిత జాడేవైనా తెలిసిందా? ఇంకా లేదక్క, రోజు ప్రయత్నిస్తున్నాను. అంటే ప్రతి ఊరు ప్రతి సందు తిరుగుతావా? లేదు. పేపర్ ప్రకటన ఇచ్చావా? ఇంకా లేదు. ఎవరిదైనా అడ్రస్ తెలియనప్పుడు ప్రకటన ఇవ్వాలని కూడా తెలీదా? తెలివితేటలో నీ కొడుకుతో పోటీ పడుతున్నావా? వెంటనే పెద్ద ప్రకటన వేయించు. సరే, వెధవనూరు. బానే ఉంది. తీసుకెళ్లి జిరాక్స్ తీయించు. ఈ సైడ్ ఇలాగే ఉండాలి. ఈ సైడ్ ప్రకటనతో ప్రింట్ చేయించు. చిన్న చిన్న జిరాక్స్ కాదు, పెద్ద ఉంటుంది. ఇదే సైజు ఉండాలి. తెలిసిందా? తెలుసు తెలుసు. నీకేదైనా పని చెప్పాలంటే భయం రా. షాప్ వాడికి రాత్రంతా తెరిచి ఉంచమన్నాను. సినిమా షూటింగ్ కోసం చెప్పాను. ఒక రోజు కూడా ఇస్తాను ప్రామిస్ చేశాను. వస్తాను. పొద్దున్నే పేపర్ రాకుండా తగలడు. ఆగు బాబు ఆగు. ఎందుకని తొందరగా పేపర్ వేస్తావు? తెల్లారా గేస్తే అచ్చుతప్పులు కనబడతాయనే. ఎందుకురా అతివాగుడు? పళ్ళు తోటప్పుడు అనదింటప్పుడు తప్ప ఆ నోటి సైలెన్స్ ఉండరా? ఇటు వెరీ గుడ్, బాగుంది. ఇది తీసుకెళ్ళి అత్తయ్యకి. పొద్దున్నీ హోంవర్క్ చేయమంటే నీకు టైం లేదు. రోజంతా ట్రిక్సీతో ఆడుతూ కూర్చుంటావు. నేను బయటికెళ్ళి 10 మినిట్స్ లో వస్తాను. ఈలోపు ఆ హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే ఓ 10 రోజులు కార్నర్లో నిలబడతాను. అర్థమైందా? అనుకున్నావా? Thank you.
నాన్న నాకు సాంగ్ నే పాపా నీకు మ్యూజిక్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది ఐ లైక్ మ్యూజిక్ యు లైక్ మ్యూజిక్ ఐ లైక్ మ్యూజిక్ యు లైక్ మ్యూజిక్ ఐ లైక్ మ్యూజిక్ ఐ లైక్ సనీ ఐ లైక్ బన్నీ యే ఐ యామ్ ఎ వెరీ గుడ్ గర్ల్ తారా తా 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 తారా తా తారా తా బన్నీ హోంవర్క్ కంప్లీట్ చేసావా నేను హోంవర్క్ చేస్తుంటే నాన్నక్క మ్యూజిక్ నేర్చుకో అన్నాడు హాలిడేస్ లో ఆ సన్నీ గారికి మంచి లెసన్ నేర్పాలి వాళ్ళు ఎల్లుండి ఊరికి వెళ్ళిపోతున్నారు నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఆ సన్నీని ఆడి ఆ సైతాన్ చెల్లిని సినిమా చూద్దామని తీసుకురా సరే వాళ్ళు గ్యారేజ్ లోకి వెళ్ళిన వెంటనే లైట్స్ తీసేయి నేను ముసుకేసుకుని లోపలికి వెళ్ళి దయ్యం లావాలని భయపడతాను సరే మీరు ఇక్కడే ఉండండి నేను మళ్ళీ వచ్చి సినిమా స్టార్ట్ చేస్తా నేను లోపలికి వెళ్ళిన వెంటనే బయట నుంచి గడేసి వాళ్ళు పారిపోకుండా భూత ప్రేత పిశాచ భూత ప్రేత భూత బావాయ్ ఏనా దయ ఉంది వచ్చానా మామూలుగా మన ఇల్లు అంటే వీధి చివరి దాకా వినపడుతుంది సనీ సనీ ఏంట్రా ఇది ఏంట్రా ఇంత సైలెంట్ గా ఉన్నావు ఏమన్నా మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ చేసావా చూడు నాన్న నీకు అసలు ఏం తీసుకుంటా వాడితో మాట్లాడద్దు మాట్లాడు మాట్లాడు పనిష్మెంట్ ఇచ్చాను ఓ అండ్ నో చాక్లెట్స్ ఫర్ దెం నో చాక్లెట్స్ నో చాక్లెట్స్ ఏమైనా వండుతున్నావా నువ్వు ఉడుకుతున్నావా రిక్సీతో ఆ సూరి బట్టలన్నీ చింపించాడు మంచి పని చేశాడు ఆ సూరిగాడు ఊరిపోయి ఎప్పుడు టైట్ అయినా వేసుకొని కేకుల్లా బట్టలోంచి పొంగిపోతుంటాడు అట్లీస్ట్ కొత్త వేల లూజ్ కొట్టు తెచ్చుకుంటాడు ఏంటది ఏలేదా సారీ చా వాళ్ళ నేనేం ప్రయోజనం అది సరే బన్నీ ఏం చేసింది పాపం ఏం చేసిందా ఒక్కటైతే చెప్పచ్చు అది ఒక్క రోజు కూడా హోంవర్క్ చేయట్లేదు టీచర్ అడిగితే నేను చేస్తున్నాను చేసిన వెంటనే కుక్క తినేస్తుంది అని చెప్తుందిట అదేంటి బన్నీకి హోంవర్క్ చేయడంలో ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిందని పేపర్లో ఫోటో వేశారే మై లవ్లీ కసిన్ అనిత వేర్ ఆర్ యు ఎక్కడున్నావో చెప్పమ్మా 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 అబ్బా పొద్దునే ప్రశాంతంగా ఉందా అనుకుంటే ఈ కోతలేంట్రా పొద్దునే లేచి ఆలోచిస్తే ఐడియాలు బాగా వస్తాయి నీ బొంద నీ బొంద డాడీ ఇప్పుడు సార్ పేపర్ మేం బిజీగా ఉంటే డిస్టర్బ్ చేస్తాం ఎందుకు వెళ్ళి లోపలేవు డాడీ పోనీ ఓ పని చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే లోపలేదా
పోనీ ఏదైనా ప్రైవేట్ డిటెక్టివ్ ని కన్సల్ట్ చేస్తే వెళ్ళి ప్రపంచం అంతా చాటరా మేము హత్య చేయాలనుకుంటున్నామని. డాడీ, ఎప్పటి నుంచో నాకు చిన్న డౌట్. నీ జుట్టు ఎందుకంత వైట్? చిన్నప్పుడు షాంపూ బదులు రిన్ సోప్ గాని వాడావా? వయసు వల్లే నరవదు, ఇప్పుడైనా ఏదైనా షాక్ తగిలితే జుట్టు నరుస్తుంది. అంత పెద్ద షాక్ నీకు ఎప్పుడు తెలింది? 1962 చైనా వారా, వరదల, భూకంపమా, దేశానికి అంత పెద్ద అరిష్టం ఏమొచ్చింది? నువ్వు పుట్టావు అమ్మగారికి. నేను కాసేపు పడుకుని ఫ్రెష్ అయ్యి మంచి ఐడియాస్ ఇస్తాను, ఈ లోపల ట్రై చేయి. త్వరగా వెళ్ళు. యా బెడ్ కాఫీ కాదురా, బుద్ధి లేని వెధవ. వాళ్ళు దొరికారు. వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం ఇందులో ఉంది. వచ్చే 3 వారాల్లో ఎప్పుడు ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటారో అంతా క్లియర్ గా ఉంది. ఇప్పుడు మనం వాళ్ళని నిశ్చింతగా నిదానంగా చంపేయచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా. కొంపలు తీసే గోలంటి హచ్చంటే పబ్లిక్ ఫంక్షన్. మర్డర్ కాదని పించేలా, మన చేయలేదని పించేలా పని జరగాలి తెలుసా నాన్నా. చూపగానే పిల్లలు హార్ట్ ఫెయిల్ అవుతుంది.
పల్లిని చూస్తే బేజారై పల్లిని చూస్తే బెంబేలై తారుకు చచ్చే మగ తీరుడా పిల్లల మాటే మోగాని హర్రర్ ఫిల్ము చూసావు హాలోనే హరి అంటావు తప్పుడు పనులకు ఏజెంట్ ఉన్నాడే మస్తానంటూ వాటికి చెప్తాను నా ప్లానింగ్. కొంచెం ఎందుకు ఈ కష్టాలు? హాయిగా ట్రైన్ లో వచ్చేవాళ్ళం కదా. ట్రైన్ లోనేగా హాయ్ టికెట్ల కోసం క్యూలో చచ్చి అవి కన్ఫర్మ్ అయ్యే వరకు టెన్షన్తో చచ్చి ట్రైన్ టైంకి వస్తుందో లేదో సస్పెన్స్తో చచ్చి హాయ్ 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 హాయ్. ఇదే కార్లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఈ స్వేచ్ఛకు 100 మెడ నొప్పులు వచ్చిన ఓకే. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఇది ఫ్రీడమ్. ఇది ఆ ట్రైన్లో అయితే ఆ ఇరుకు కంపార్ట్మెంట్లో ఆ మురికి టాయిలెట్లో ఊగుతూ స్ప్రే చేసే బదులు ఇది హాయి కదా. ఏయ్ చెప్పేరా, ప్రపంచంలో సగం ప్రాబ్లమ్స్ మనం ఇంకొకళ్ళ జీవితం కంట్రోల్ చేయాలి అనుకోవటం వల్లే. గవర్నమెంట్ ప్రజలకు ఫ్రీడమ్ ఇవ్వదు, భార్యలు భర్తలకు ఫ్రీడమ్ ఇవ్వరు, తండ్రులు కొడుకులు ఫ్రీడమ్ ఇవ్వరు. ఏంట్రయ్యా నీ నాన్నకేంట్రా బంగారం? నేను మా నాన్న గురించి మాట్లాడుతున్నాను. బ్యాడ్ బాయా? బ్యాడ్ బాయ్ కాదు, కొంచెం ఓల్డ్ ఫ్యాషన్. జీన్సా? మా నాన్న నిద్రలో కూడా యూనిఫామ్ వదలడు. ఫాదర్ ఓ టైగర్, మా డాడార్ అంటే థండర్, చేసే పని ఆర్ మీ మేజర్ నేచర్ లో గ్రేట్ డిక్టేటర్. మా ఫాదర్ ఓ టైగర్, మా డాడార్ అంటే థండర్, చేసే పని ఆర్ మీ మేజర్ నేచర్ లో గ్రేట్ డిక్టేటర్. తను ఏమంటే అది వేదం, ఎదిరించావంటే యుద్ధం. గాండ్రిస్తారు, గర్జిస్తారు, అరిచేస్తారు, కరిచేస్తారు. తన పేరు వింటే వచ్చేస్తుంది ఫీవర్ ఫీవర్. మా ఫాదర్ ఓ టైగర్, మా డాడార్ అంటే థండర్, చేసే పని ఆర్మీ మేజర్ నేచర్ లో గ్రేట్ డిక్టేటర్.
మగవాళ్ళంతా ఆర్మీలో చేరాలని యుద్ధంలోనే చావాలని మిగతా వాళ్ళని గంతో కాల్ చెయ్యాలని అది కంట్రీకి ఎంతో మేలని మేరే పితా శ్రీ పాలసీ కాదన్న వాడొక సన్నాసి అన్నరే నన్ను చూసి ఐబ్రోసే ఎగరేసి వారి దృష్టిలో పురుషుడంటే ఫైటింగ్ చేసే సోల్జర్, అంతేగాని సంగీతంలో మునిగేవాడు ఒక లోఫర్. ఆయన ఫిలాసఫీ ప్రకారమే చేరా ఎన్సీసీలో. అఫ్ కోర్స్ చిన్న అడ్జస్ట్మెంట్, ఎన్సీసీ బ్యాండ్ బాజాలు హ్యాపీగా డాడీకి టోపీ పేసేనట్ట సూపర్ సూపర్. వాళ్ల కుక్కల పెంపుడు తల్లి ఓ చక్కని జుకమల్లి నా వెంట పడ్డ వాటిని రమ్మని పిలిచి ఓ చిక్కని చిటికేసింది ఆ తీపి చిటికేలాగగా నా మనసు కూడా సూటిగా వైపే వెళ్ళింది లవ్ అల్లో చిక్కింది అప్పటి నుంచి ముదిరింది మా నాన్నగారితో ఫైటు ఆ లవ్వు గివ్వు జాంతానై పో సైన్యంలో పడమంటూ రైలు ఎక్కించేశారు నన్ను మార్చేయాలని నా రూటు నేను ఆనాడే కొట్టేశాక వారికి ఫైనల్ సెల్యూట్ అరే జై అంటూ కథ ప్రేమ కంచుకు చేరుకుంది సన్నీ బన్నీ మా ఫాదర్ ఓ టైగర్ మా డాడారంటే థండర్ చేసే పని ఆర్మీ మేజర్ నేచర్ లో గ్రేట్ డిక్టేటర్ మా ఫాదర్ ఓ మా డాడారంటే థండర్ చేసే పని ఆర్మీ మేజర్ నేచర్ లో గ్రేట్ డిక్టేటర్ తను ఏమంటే అది వేదం ఎదిరించావంటే యుద్ధం గాండ్రిస్తారు గర్జిస్తారు అరిచేస్తారు కరిచేస్తారు అప్పటి నుంచి మీ డాడీని చూడలేదా ఒక్కసారి ఉత్తరం రాశాను నువ్వు పుట్టినప్పుడు నో రిప్లై ఫ్రమ్ ది టైగర్ టైగర్ మాట్లాడారంటే థండర్ చేసే పని మ్యూజిక్ మా రేయ్ మీ ఫాదర్ టైగర్ ఏంట్రా మీ ఫాదర్ టైగర్ కాదు పిల్లి మియావ్ మియావ్ మీ మమ్మీనే టైగర్స్ మా మమ్మీ ఓ టైగ్రెస్ మాట్లాడారంటే కస్బస్ కోపం ఎందుకు పొగడుతున్నాం కదా నువ్వు పాడు రాజా ప్రతిరోజు ప్రతి పేపర్లోనూ బోలెడు చావు కబుర్లు లారీ మీద పడి ఇంతమంది చచ్చారు లారీ కింద పడి ఇంతమంది చచ్చారని
కానీ ఒక్క దాంట్లోనూ మన ప్రియమైన బంధువుల గురించి మాత్రం లేనే లేదు. నా ఇంటర్ రిజల్ట్స్ కోసం కూడా ఇలాగే ఎన్నిసార్లు ఎన్ని పేపర్లు వెతికినా నా నెంబర్ మాత్రం కనపడలేదు. నువ్వు ఫెయిల్ అయితే ఎవరో ముక్కు మీద వేలేసుకోరు కానీ మస్తారి ఫెయిల్ అయితే నా నెత్తి మీద గుడ్డేసుకోవాలి. వాళ్ళ ఆఖరి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇప్పుడు రేపు. ఏ టిక్కెట్లు తెప్పించనా? హలో, రూమ్ నెంబర్ 302. నేను. ఇప్పటికే 3 వారాలు అయిపోయింది, వాళ్ళు ఇంకా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్ళి చప్పట్లు కూడా తిరిగి వస్తున్నావా? ఇంకా 2 రోజులే టైం ఉంది, నీలోగా పని అయిపోవాలి. నీకు చేత కాకపోతే ఊళ్ళో లారీలు తుడుచుకుంటూ బతుకు.
గుడ్డలైన పొద్దు పోతే గూడు చేరుకోవా, పిల్లలైన పెద్దలైన రాత్రి నిద్రరా. నైటే రాణి చోటే చూస్తే సరి, అక్కడ ఆటకు బ్రేకులు ఉండవు మరి. ఎంచక్క నిద్దరు ఈ కలలు జారుకో, ఆ కళ్ళతో నువ్వు పోయి చూపే చేరుతూ. అడగాల నుండి ఒక డౌటుని, సన్ రైజు లేని రోజేదని, మరి ఎవ్రీడే ని సండే అని అనుకుంటే తప్పు కాదా అని. అది తెలిసి ఎందువలను పెద్దవాళ్ళు ఒప్పుకోరు, పదమంటూ స్కూల్ కేసి సిక్స్ డేస్ తరుముతారు. అర్జున్ అర్జున్ మరి మరి ఓటో ఓటో ఎప్పుడు బాత్రూమ్ బాత్రూమ్ డడ్డీ బాయ్. ట్రిప్ చాలా బాగా జరిగింది కదా. బాగుంది కానీ పిల్లల్ని వదిలేసి వెళ్తే ఇంకా బాగుండేది. వాళ్ళని వదిలేసి ఇప్పుడే పోదాము. చలో లోపలికెళ్ళండమ్మా, నేను ఇప్పుడే వస్తాను.
లోపలుందా ఇప్పటికి ఇల్లు గుర్తొచ్చిందా? సండే వస్తే అసలు కంటి కనబడరు. పిల్లలు తాతగారు ఆర్మీలో పనిచేసేవాళ్ళంట, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు అంటున్నారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ టెలిగ్రామ్ ఇస్తాను, వాళ్లే ఇన్ఫార్మ్ చేస్తారులేండి. అనిత గారు మదర్ ఎక్కడ ఉంటారో మీకు తెలుసా? తెలీదు. పిల్లలు ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మని చూడలేదంట, కనీసం ఫోటో కూడా లేదంటున్నారు. మాకు వాళ్ళ బంధువుల గురించి ఏమీ తెలియదండి, మేము రీసెంట్ గానే ఇక్కడికి వచ్చాం. సర్లేండి, పేపర్లో ప్రకటన ఇస్తాను, రెండు రోజులు ఎవరో ఒకళ్ళు వస్తారు. అందాక ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ. బతికే ఉన్నారా? ఆ పిల్లలు ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళు వ్యాన్ లో ఉన్నారో లేదు నీకు కనిపించలేదా? సరే, ఇప్పటికైనా మంచి ఛాన్స్ ఉంది. ఆ పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారు, తోడెవరు లేరు. వెళ్ళి సైలెంట్ గా పని ముగించు. చదివేకిస్తా. ఎప్పుడు నువ్వే చదవాలా? అవును. ఆగు, అమ్మకి చెప్తా. అమ్మ సారీ బనీ, నేను నీకెప్పుడు కొట్టను, ఇంకెప్పుడు తిట్టను. ప్రామిస్ బనీ. ఏమది నీకు ఇవాళ ఎలా అరుస్తున్నావు? ఎవరు మీరు? ట్రిక్సిన్ తీసుకోవడానికి వచ్చాం. మీకు ఎలా చేస్తాం? ఎవరైనా పెద్దలు తీసుకురండి. ఎవరు లేరు. పోనీ రసీదు ఉందా? లేదు. అయితే రేపు రండి, ఓనర్ ఉంటాడు.
ఎందుకు రాత్రిళ్ళు అక్కడ ఉంటారుగా? ఇక్కడ పడుకోవచ్చుగా బాబు. పర్లేదండి, ట్రిక్స్ చేస్తుంది. రేపొద్దున ఇన్స్పెక్టర్ అంకుల్ ట్రిక్స్ ఏం తీసుకొస్తా అన్నారు. Nobly swallows the draft as Peter's hand is reaching for it. Tea! You have drunk my medicine. She flutters strangely around the room, answering him on the very first. Ouch! It was poison. Ouch! I drank it to save my life. Tea, dear Tea, are you dying? Ouch! భయం ఎందుకు? కరెంటు పోయింది అంతే. రా ఇంక పడుకుందాం. సరే, నాకు ఇంకా భయం ఉంది. నేను ఉన్నాగా, భయం లేదు, నిద్రపో. Thank you.
Hey, gun. Come on, Bunny. Come on, Sunny. Hey, gun. Sir. Ekkada ra? Gun. Sir. Hey, gun. Sir. Ekkada ra? మీరు వాళ్ళ లోపల ఏం చేస్తున్నారా? బట్టలు దుడుతున్నారు సార్. ఈడియట్, కుక్కకు భయపడి లోపల దాక్కుంటావా? నాకు భయం ఏంటి సార్? హాయ్, స్టూపిడ్ లా చేయకు. బయటకు వచ్చి కదలకుండా నిలబడి అదేం చేయదు. ఇది నా ఎత్తుందండి సార్. అంటే కుక్క లోకానికి ఇది అమితాబ్ బచ్చనా సార్? హాయ్, అటు ఇటు కదలకో. అంటే బీరువాలో కలరా ఉండలేశాను కదా, ఒకవేళ అది గిట్టక మళ్ళీ కదులుతున్నావు. కదట్లే సార్, ఇది లగ్గెమ తిట్టిందేమో అండి. బన్నీ దీన్ని పిలువు అమ్మా, దీన్ని పిలువు. ఈ సర్కస్ ఆపి పిల్లల్ని స్నానం చేయించరా. అలాగే సార్, అలాగే సార్, అలాగే. అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ రండి అమ్మా స్నానం చేద్దరు కానీ రండి. అవును, యుద్ధంలో శత్రువుల్ని ఈగల్లా చంపేశారు, అందుకే ప్రెసిడెంట్ గారు నాకు మిషన్ గన్ అని బిరుదిచ్చారమ్మా. మా తాతయ్య నువ్వు మిలిటరీలో వంట చేసేవాడు అని చెప్పారు. కుక్స్ ఫైట్ చేస్తారా? పెద్దగా చేయరు, ఖాళీ ఉండదు కదా. అందరినీ చంపావు, కళ్ళలో కారం వేసేమో, మరిగే నూనేసేమో, అప్పడాల కడతో కొట్టేమో. రెండమ్మ స్నానం చేద్దాం రెండమ్మ. ఏంటి వాళ్ళు నీకు స్నానం చేయించారా? లేదండి, మొదట్లో స్నానం చేయమని మారాన్ చేశారు, ఆ తర్వాత పాటలు పాడి కథలు చెప్పి చేయించాల్సి వచ్చింది. పిల్లలకి డిసిప్లిన్ తక్కువ అనుకుంటా. రాత్రి కిచెన్ లో గ్యాస్ కట్టేయకుండా పడుకున్నారు, సమయానికి నేను వెళ్ళకపోతే. చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లలు కనుక నేర్పాలి. పెద్దవాళ్ళు ఏం చేస్తాం? వాళ్ళ నాన్న చూడు, చెప్పిన మాట వినకుండా. సర్లే, వీళ్ళని క్రమశిక్షణలో పెంచాలి. బన్నీ, బన్నీ, ఏడవద్దు బన్నీ, బన్నీ, బన్నీ. నో బేబీ, డోంట్ క్రై. పిరికి వాళ్ళు ఏడుస్తారు. బీ బ్రేవ్. చూడు ఎలా చిక్కిపోయావు. రేపటి నుంచి బలమైన ఆహారం తిని బాగా ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ మైండ్ వస్తుంది. అర్థమైందా? ఇప్పటికే లేట్ అయింది, పడుకుంది కానీ. నాకు రావు. సన్నీ, ఏంటమ్మా ఇది? దెబ్బ తగిలింది. నొప్పిగా ఉందా? తగిలినప్పుడు చాలా నొప్పేసింది. అమ్మా నాన్నల యాక్సిడెంట్ కూడా అంతేనమ్మా, ఇప్పుడు భరించలేనట్టుగా ఉంటుంది, కొన్నాళ్ళకి అదే తగ్గిపోతుంది. నువ్వే ఇంత బాధపడితే చెల్లి ఎంత బాధపడుతుందో ఊహించు. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి నాన్న, చెల్లి కూడా నవ్వుతూ ఉంటుంది. వీళ్ళకి వాళ్ళ నాన్నలాగా పాటలు పిచ్చి పట్టింది. సంగీతం అంటే మామూలుగా అందరికి ఇష్టం ఉంటుంది కదండి. వాడికే గనక పిచ్చి లేకుండా ఉండుంటే నేను ఈనాడు ఇలా ఒంటరిగా మిగిలిండేవాడిని కాదు. ఆ పిల్లలు ఇలా సార్, పిల్లలకు ఆడదిక్కుంటేనే బాగుంటుంది. మనం ఎంత చేసినా
ఆడవాళ్ళలా లాలించలేం. పోని వాళ్ళ అమ్మమ్మని రమ్మని ఉత్తరం రాస్తే. ఆ రాణిగారా పిల్లలేం చూస్తుంది? అలా అనకండి, కొన్నాళ్ళు ఆవిడ దగ్గర ఉంటేనైనా కోలుకుంటారేమో. సరే రాస్తాను, కనీసం వాళ్ళ కూతురు పోయిందన్న విషయమైనా తెలియపరచాలిగా. పొద్దున్నే చెట్లు తింటావా టిఫిన్ కి? ఇది చెట్టు కాదమ్మా, పుల్ల 3-in-1. ఇందులోనే బ్రష్ టూత్ పేస్ట్ టంగ్ క్లీనర్ ఉంటాయన్నమాట. నువ్వు అలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? నువ్వు ఏడిస్తే అస్సలు బాగుండదు. నువ్వు ఎప్పుడు ఏడవకూడదమ్మా. రాత్రైతే ఎందుకు ఏడిపోస్తుంది? అమ్మ గుర్తొస్తుంది. సరేలే ఊరుకు పరేషానిందుకు, సరేలే ఊరుకు పరేషానిందుకు, చలిసే ఊరిలో జనాలే ఉండరా, ఎడారి దారిలో వయాసెస్ ఉండదా? అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా? ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా. మేరా నాం జోకరు, మేరా కాం నౌకరు, ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు. ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు. ఖరీదేం లేదు గాని ఊరికేరే పూపురాదే. ఓ మైనా క్లాప్స్ గట్టి ఈలలేస్తే చూపుతానే నానము. కోడి పెట్టదెప్పుడు ఒకే కూత కదా? కోకిలమ్మ ఆకలైన చూను మాత్రం మార్చదే. రామచిలక రాత్రిరైన కీచురాయి కూయదే. అలాగే నీ పదాల్లో నవ్వునెప్పుడు మారనీయక, ఏమైనా కష్టం వస్తే కేరు చెయ్యక, నవ్వుతో తరివేయవమ్మ. మేరా నాం జోకరు, మేరా కాం నౌకరు, ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు. ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు. ఖరీదేం లేదు గాని ఊరికేరే ఊపురాదే. ఓ మైనా క్లాప్స్ గట్టి లలేస్తే చూపుతాడే నానమూన. కది బాత్రూమ్ కాదా మరి? రాణి గారి పోజులో నువ్వు కూరుతో మట్టివిగా, గేద గారి వీపు మీద శైలుగా, స్టైలుగా జురాసిక్ పార్క్ కన్నా బెస్ట్ ప్లేస్ పల్లెటూరే పుల్లెమ్మ. పోలెడన్ని వింతలున్నాయి, పోరు లేక చూడవమ్మ. మేరా నాం జోకరు, మేరా కాం నౌకరు, ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు. ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు. ఖరీదేం లేదు గాని ఊరికేనే ఊపురాదే. ఓ మైనా క్లాప్స్ కొట్టి
పట్టి ఈలలేస్తే చూపుతాడే తారమూర. అత్తమ్మా, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? ఏదో ఉత్తరం వచ్చింది నీ పేర. వెంటనే తీసుకుని పైకి రా. అలాగే, ఇప్పుడే తెస్తాను. ఎవరి దగ్గర నుంచి రా ఉత్తరం? హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్? ఏ, నా ఉచ్చారణ తప్ప? ఇడియట్, ఇలా పంప ముంచేవాడు కదరా, పిల్ల అతని దగ్గర ఉన్నారు. అతనెవరు? ఇంకో కిడ్నాపరా? వాళ్ళ తాత. మరి నేను హైదరాబాద్ వెళ్లి పక్కింట్లో పర్సనల్ గా ఎంక్వైరీ చేసినప్పుడు పిల్లలు వాళ్ళ తాతయ్యతో వెళ్లిపోయారని నాకెందుకు చెప్పలేదు? నీ మొహం చూస్తే టైం కూడా ఎవరు చెప్పడు. నేను అడ్రస్ తీసుకుని మస్తా దగ్గరికి వెళ్తాను. అత్తమ్మకి ఏం చెప్పాను? ఇప్పుడే ఉత్తరం తీసుకొస్తాను చెప్పాను. నువ్వే ఏదో ఒకటి రాసి పెట్టుకెళ్ళు, ఏదో తందాడుతున్నట్టు. ఓ, అదే చేత్తో ఆ పిల్లల తాత కూడా ఉండరాయి, అక్క రాసినట్టు. నా కూతురుతో గానీ దాని పిల్లలతో గానీ నాకేం సంబంధం లేదు. డబ్బులు తీసుకోవటలా, లేకపోతే స్పూన్తో తీసి పడేయండి. తనకి కూతురు లేదు, మనంలో లేరని ఆ రాజేశ్వరి ఉత్తరం రాసింది. సర్లే, ఆవిడతో మనకెందుకు గానీ, పిల్లలు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళని డిసిప్లిన్లో పెట్టాలి. రోజు పొద్దున్నే వాళ్ళని 2 రౌండ్లు పరిగెత్తచ్చు. అలాగే సార్. వాళ్ళతో పాటు నువ్వు కూడా 4 రౌండ్లు పరిగెత్తు. పొట్ట బయటకు వస్తుంది. అబ్బే, ఇది పొట్టగా సార్, ఇందాక గాలి ఎక్కువ పీల్చాను అందుకని ఇలా ఉంది. 8 రౌండ్లు. బాగా టైర్ అయిపోయాం. పరిగెట్టింది చాలు బాబు, త్వరగా స్నానాలు చేసి రండి. లేట్ అయితే మళ్ళీ నా చేత 4 రౌండ్లు వేస్తాడు. నా వల్ల కాదు బాబు. పదండి పదండి. ఓకే, ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వు త్వరగా పట్టిపుకుంరా. Thank you.
వెరీ గుడ్ యువర్ ఎ బ్రేవ్ బాయ్ డ్రెస్ చేసుకుని రూమ్ రా నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తా రై బకెట్ క్లియర్ చేయి అలాగే సార్ బకెట్ లో ఏముందమ్మా అంత బాగుంది ఎక్కడున్నావు తల్లి అమ్మా పాపా ఓ పాపా ఇది నాకు బంగ్లాదేశ్ వారు ఇచ్చారు అప్పుడు మీ నాన్న జస్ట్ ఏ బాయ్ నీకంటే చిన్నవాడు నేను ఈ మెడల్ అందుకుని వచ్చిన రోజున నాకు ఇది కావాలి అని ఏడ్చాడు నేనివ్వను ఇది ఆట వస్తువు కాదు నీ అంతటి నువ్వు సంపాదించుకోవాలి అన్నాను ఆ రోజంతా వాడు అన్నం తినలేదు అయినా నేను ఇవ్వలేదు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఇచ్చుంటే బాగుండేది అని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ ప్రౌడ్ ఆఫ్ యు నాగరాజా ఏంటి పవన్ ఇంకా బయటపడలేదా ఏమైనా విస్తరాక అరిటాక మడత పెట్టి బయటపడేయడానికి ఒరిజినల్ నాగ స్నేక్ తీస్తే బుస్ బుస్ అంటుంది నేను చెప్తానండు ఎలాగా ఆ బకెట్ ని గోడ ముట్ట పైకి తీసురా అలాగే 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 బాబు అయ్యో ఇప్పుడు దించు దించు ఈ ట్రిక్ నాకు ఎప్పుడో తెలుసు నాన్న నీకు తెలుసో లేదని టెస్ట్ చేశాను అంతే నువ్వు తీసురా నువ్వు తీసురా పవన్ చంపేశావా ఎస్ సార్ ఇంకెప్పుడు ఇటు పక్కకు రావద్దని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాను పెరికి వేదవా ఆ చిన్నపిల్లాన్ని చూడు ఎంత ధైర్యం సాహసం చూపించాడు వాడిని సైనిక్ స్కూల్లో చేరుస్తాను దేశం గర్వపడే సైనికుని చేస్తాను నా కొడుకు కాలేంది నా మనవడవుతాడు కంగ్రాచులేషన్స్ అన్నీ నీకు సైనిక్ స్కూల్లో సీట్ వచ్చింది వెంటనే జాయిన్ అవ్వాలి సైనిక్ స్కూల్ బాయ్స్ కి నేను వేరే స్కూల్ పంపిస్తాను గన్ని టికెట్లు బుక్ చేయమని చెప్పు వెళ్ళు బాబు మా డ్రైవర్ రావు రూమ్ ఇది ఓ ఇదేనా ఈ విలేజ్ కి ఇదే 5-star హోటలా ఓకే నేనే అడ్జస్ట్ అవుతా ఇప్పుడు చెప్పు నువ్వు మనస్ఫూర్తిగా అర్చన చేస్తున్నావా లేక ఏదో డబ్బులు పడేస్తున్నారు కదా అని కకృత పడి చేస్తున్నావా
అలా అని డాడీ అడగమన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పిల్లలింకా బ్రతికే ఉంటాం. నీ బ్రతుకొక తీరని మచ్చ. ఇక నుంచి ఆ పిల్లల్ని నీడలా వెంటాడు. నేను నీకు తోడు నీడగా ఉంటాను. సన్ని, రేపు నువ్వు స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంతంత మీసాలు క్యాప్ పెట్టుకుని మేజర్ సన్ని అయిపోతావు అనమాట. అప్పుడు నేను సార్ అంటూ నీ దగ్గరకు వచ్చి పైపిస్తానన్నమాట. సార్, పిల్లలు బాగా దిగులు పడిపోయారు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు. వాళ్ళని విడదీయటం ధర్మం కాదేమో. నాకు తెలుసు, కానీ ఇక్కడ స్కూల్ లేనప్పుడు ఏం చేస్తాం? తప్పదు, వాళ్ళకు బాధ కలిగించినా ఇది వాళ్ళ మంచి కోసమేగా. రేపు వాళ్ళని చూసి మనం గర్వపడేట్టుగా తయారవుతారు. సన్నీ గొప్ప జనరల్ అవుతాడు. అది బాయ్ స్కూల్. నేను హాస్టల్కి వెళ్ళను. మన డ్యూటీ అయిపోయింది, డాడీ ఫోన్ చేద్దాం. మీరు లోపలికి వెళ్ళండి, నేను జీప్ పార్క్ చేసి వస్తాను. హాయ్ డాడ్, నేను నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఆర్ యు మిస్సింగ్ మీ? నువ్వు మిస్ అయిపోతే బాగుంటుందని చూస్తున్నారా? నీ సోదా పేసి ఆ పిల్లల సంగతి చెప్పు. ఓ, పిల్లలు బాగున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం హాస్టల్కి వెళ్తున్నారు. నువ్వు కూడా అక్కడి నుంచి దేశం పొలిమేరలకి టికెట్ కొనుక్కొనిపో, ఇడియట్. ఫోన్ చేసినా తిడతాడు, చేయకపోయినా తిడతాడు. ఈ ముసలాయన అర్థం చేసుకోలేకపోతున్నాను. వైజాగ్ వెళ్తున్నాం మా అమ్మమ్మ ఇంటికి. మేము అక్కడికి వెళ్తున్నాం. అదే వైజాగ్ రండి, డ్రాప్ చేస్తాం. వైజాగ్ లో చాలా చాలా విత్తులు ఉన్నాయి. బీచ్, స్టీల్ ప్లాంట్, డాల్ఫిన్ స్నోస్, హార్బర్, బాదాన జుట్టు. వీళ్ళకి ఈత కూడా వచ్చేలా ఉంది. వాళ్ళ టూలో నమ్ముచ్చే. అబ్బా, నాకు ఈత రాదు. తుమ్మినారా నా పక్క నుంచి పోతే నువ్వు వెళ్ళి ముంచొచ్చుగా. ఓ, నువ్వు కూడా స్విమ్మింగ్ లో వీక్. పద వాళ్ళకి స్వాగతం చెబుదాం. కమ్ ఆన్, ఫాలో మీ బై ఫ్రో. రండి రండి, నీకు ఈత వచ్చు రాదు అని టెస్ట్ చేశాం. మీరే గెలిచారు, ప్రయత్నిస్తావు రండి. ఇలా ఎంత దూరం వెళ్తారు? ఎంత దూరం అయినా వెళ్తారు. మీకే తిప్పలా తేలుకుంటూ పోతున్నారు. ఇంకెంత దూరం? చేప పిల్లలు వైజాగ్ ఇలాగే వెళ్ళిపోతారా? ఇంకొంచెం ఉంటే సముద్రంలో కలిసిపోతారు. అమ్మయ్యా రండి. ఇక్కడికి కాకినాడ వెళ్తున్నారా?
అయ్యో నేనీధరిని మీ రాధరిని. అడ్రస్ ఏమో బ్యాగ్లో ఉంది, బ్యాగ్ కార్లో ఉండిపోయింది. ఏ బనీ, బనీ గన్నంకి ఫోన్ చేద్దాం, అమ్మమ్మ అడ్రస్ ఏంటో చెప్తాడు రా. నో కాయ్ నువ్వు. సరే ఇక్కడే ఉండు, ఫోన్ చేసి వస్తా. లోకల్ లోకల్ అండ్ పర్సనల్ బయటికి చేసుకో. నేనెవరో తెలుసా? తెలియదు. లక్కీ మ్యాన్, లేకుంటే భయపడి ఉండేవాడు. నువ్వేం వర్రీ అవ్వకు, వాళ్ళు కాలువలోంచి తప్పించుకున్నా ఈ కాల భైరవం నుంచి తప్పించుకోలేరు. వాళ్ళు బస్సులో ఇక్కడికే వస్తారు, నేను ఇక్కడే కాపలా కాస్తాను. మూర్ఖుడా, ఒకడేం చేస్తున్నావు? పట్టపగలే మొత్తం బస్ స్టాండ్ చూస్తుండగా వాళ్ళు ఎత్తుకొస్తావా? అసలే ఒకసారి చూస్తే మర్చిపోలేని మొహం నీది. ముసుకెసులు ఇక్కడ తగలడు. ఏమైంది? మా కుక్క తప్పిపోయింది. మేం పార్క్ వెళ్తున్నప్పుడు దారిలో కారు ఫాస్ట్ గా వచ్చి దాటిపోయింది. ఆ కార్ బంపర్ కి మా పప్పీ చైన్ తగులుకుని మా పప్పీ కూడా కార్ తో పాటు వెళ్ళిపోయింది. ఎక్కడుంటారు మీరు? ఆ కార్ నంబర్ చూసారా? AIX666 వైట్ అంబాసిడర్. సరే సరే, మీరు ఇంటికి వెళ్ళండి, పప్పీ దొరికితే పంపించేస్తాం. ఊరుకోబెట్టవా బాబు, పప్పి వస్తే కానీ ఊరుకోదు. ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతుందా బాబు? ఆ కార్ ఎవరిదో కనుక్కోండి. అప్పారావు, ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేసి ఆ కార్ నంబరు AIX666. ఓ, అది రాణిగారి కార్ నంబర్ కదూ. అడ్రస్ ఇవ్వండి, మేము వెళ్తాం. బీచ్ రోడ్కి వెళ్ళి రాణిగారు ఇల్లంటే ఎవరైనా చెప్తారు. అయినా నేను ఫోన్ చేస్తాను, అక్కడ కుక్క ఉందో లేదో. అక్కడ కుక్క ఏంటి, 100 కుక్కలు ఉంటాయి, ఆ మందులో దొరికినట్టే. హలో శాశ్వగారి రావు గారా? నమస్కారం సార్, నేను గాంధీనగర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. సార్ మీ కార్ ఇంట్లో ఉందా? ఉంది. ఏ, మీ కారు వెనకాల కుక్క? కారు వెనకాల కుక్క? ఏమిటి మాట్లాడేది? అది కాదు సార్, మీ కారు బంపర్ కుక్క ఏమైనా వేలాడుతుందేమోనని. కారు బంపర్కి కుక్కల్ని బట్టల్ని ఆరేసి తిరుగుతానా? కాదు సార్, ఈ పిల్లలు. ఈ లాంగ్ జర్నీలో బాగా టైర్డ్ అయిపోయాను. మధ్యలో పిల్లల వెనుక దూర ప్రయాణం, వాళ్ళేమో సోఫాలో తేలుతున్నట్టు అలా అలా వెళ్లిపోయారు. మరి నేను అబ్బా అంతులేని ధైర్య సాహసాలతో గుట్టలెక్కి గుట్టలెక్కి దండకారుణ్యాల్ని దారుణంగా దాటి అలసి సొలసిపోయాను. ఇక నా వల్ల కాదు, నీ దగ్గర ఏమైనా బీ కాంప్లెక్స్ టాబ్లెట్ కానీ టానిక్ కానీ ఉంటే ఇవ్వు. ఎలుకల మంది ఉంది, వాళ్ళు వస్తున్నారా? ఎలకలులా? దిక్కుమనే పిల్లలు. అయితే ఇమ్మీడియట్ గా డ్రెస్ చేసుకుని ఆ గేట్ దగ్గర కాపలా ఉంటాను. ఈ ఇంటి మొత్తంలో ఈ టౌన్ మొత్తంలో వాళ్ళు చూడకూడదు నీ ముఖం ఒకటేరా? అది బట్టికెళ్ళి ముఖద్వారం దగ్గర దురా డిస్ప్లే. అయితే వాళ్ళు నా మీద పగ తీర్చుకోవడానికి వస్తున్నారంటావా? ఇది వాళ్ళ అమ్మమ్మిళ్ళని తెలిసేమో, తెలిస్తే ఇక్కడ రాకుండా పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్తారు? కార్ నంబర్ నోట్ చేసుకుని మీద కంప్లైంట్ ఇచ్చారా? ఏమీ తెలియడం లేదే. కానీ వాళ్ళు చాలా తెలివైన పిల్లల్లా ఉన్నారు, వాళ్ళ బుర్రలో సగం నీకు నుంటే నా జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది. చిన్నప్పుడు తెలివితేటలు బాగానే ఉండేవి. టీచర్ని మాన్పించి
నువ్వు ట్యూషన్ మొదలు పెట్టాక కొంచెం డిఫరెన్స్ వచ్చింది. మూర్ఖుడా, వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వు పో, ఓ నాలుగు ఎవరైనా వెళ్ళు. అమెరికా వెళ్ళనా? అంతరిక్షంలోకి వెళ్ళు, వాళ్ళ కంట పడకుండా ఉంటే చాలు. నేను లేకుండా నువ్వు ఒక్కడమే మేనేజ్ చేయగలవా? కెన్ యూ ఏబుల్ టు మేనేజ్ ద థింగ్స్ దాట్? పోనీ, నేనేదైనా మారు వేషం వేసుకుని నీకు అండగా ఉండనా? మారు మాట్లాడకుండా పో. అలాగే, నిక్కర్ తీసుకుని వెళ్తాను. తగలడు. ఇదే ఆ కార్ నెల్లు, మన బ్యాగ్ తీసుకుని అమ్మమ్మ వారింటికి వెళ్ళిపోదాం. సరే. ఏ ఆగు, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. శ్రేణి నా కాకలేస్తుంది. ఏ సూర్య అనుకున్నావా? ఓ, ఇవి ఇంట్లో కుక్కల కోసం తీసుకొచ్చింది. అడుక్కుంటావంటి పని చేయలేవా? నేను పని చేస్తాను, చేస్తావా? ఏయ్, ఏంటి అక్కడ చేస్తున్నావా? ఏ మాట్లాడవే, డబ్బులు కావాలా? ఎవరా మీరు? ఏం చేస్తున్నారు అక్కడ? ఇది ఎవరిలో తెలుసా? అయితే ఎందుకు వచ్చారు ఇక్కడికి? దారి తప్పిపోయాం. అబద్ధం ఆడకు, దొంగతనం చేయడానికి వచ్చారు. అరుపులు ఇప్పుడే మెలకు వచ్చిందా? ముందు నిన్ను బయట తినాలి. వీళ్ళు ఎక్కడికి పారిపోకుండా చూడు, నేను పోలీసులు ఫోన్ చేసి వస్తాను. పట్టుకో, పిల్లలు నా దగ్గరే ఉన్నారు, వెంటనే ఇక్కడే రా. వాళ్ళని గేట్ దగ్గర తీసుకొచ్చిన పోతే చెప్తాను. నా కళ్ళు కప్పి లోపలికి వచ్చింది కాక నన్నే తిట్టిస్తారా మిమ్మల్ని? అసలు ఏ లిల్లీ, ఆగు ఆగు. జులీ, ఆగు. ఏ డాలీ, ఆగు. ఏ గోలీ, ఆగు. ఏంటా, ఏంటది? అదే నేను అడుగుతున్నాను. వీళ్ళు దొంగలు. దొంగల? అవునక్క, వాచ్మెన్ టోపీ వేసి ఇంట్లో దూరారు. నేను తీసుకెళ్లి పోలీసుకు ఒక చెప్తాను. నువ్వే వరి అవ్వకు, వీళ్ళు రెస్ట్ తీసుకో. నాకు కాదు, నీకు రెస్ట్ చాలా అవసరంలా ఉంది. వీళ్ళు నీకు దొంగల్లా కనిపిస్తున్నారా? జూలీ లిల్లీని చూడు, వాటికి ఉన్న జ్ఞానం కూడా నీకు లేదు. ఇలా రండి. ఎవరు మీరు? నేను బన్నీ. నా పేరు సన్నీ. సన్నీ, ప్రపంచంతో గొండె వచ్చింది. అమ్మో, ఎవరిచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అమ్మమ్మ కోసం. ఆమె ఎక్కడ ఉంటుంది? ఇక్కడే. ఇక్కడ? అవును, కానీ అడ్రస్ పోయింది. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైంది? ఆకలిస్తుంది. ఓ, లక్ష్మి. అమ్మా, వీళ్ళకి అన్నం పెట్టి పడుకోపెట్టు. రండి. ఇంటి నుంచి పారిపోయినట్టున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం? వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ వదిలేస్తాను. ఏమిటి, ఒకటే పోలీస్ పోలీసుని పాట పాడుతున్నావు? ఇంత చిన్న పిల్లలు రాత్రి పోలీస్ స్టేషన్లో ఎలా గడుపుతారు? బాగా అలసిపోయినట్టున్నారు. ఇవాళ్ళకి వదిలే, రేపొద్దున వాళ్ళ అమ్మమ్మ గురించి అన్ని వివరాలు కనుక్కోవచ్చు. నాకు భయం వేస్తుంది.
దొంగొస్తాడేమో. మనల్ని కలవలో పడేసిన అతనా? ఇక్కడ ఉండడనుకుంటా, లేకపోతే కనిపించేవాడుగా. ఇది అతని కార్ కాదేమో, అతని కార్కి డ్రైవర్ ఏమో. అయినా రేపు పొద్దున్నే మనం బ్యాగ్ తీసుకుని పారిపోదాం, త్వరగాలే, స్కూల్కి వెళ్ళేలా కాదు. హలో, నేను హరిశ్చంద్ర ప్రసాద్ ని మాట్లాడుతున్నా. అంటే అరవింద్ నాన్నని. ఓహో, ఏంటి చాలా రోజులు గుర్తొచ్చావు? నా మనవలు గారు అక్కడికి వచ్చారా? లేదే, అయినా ఇక్కడికి ఎందుకు వస్తారు? వాళ్ళతో ఏమీ సంబంధం లేదని అక్క చెప్పినట్టుందే. ఒకవేళ అక్కడికి వస్తే నాకు మరుక్షణమే మీ ఫోన్ చేస్తా. ఏమిటి నా పిల్లల్లో ఈ పిరికితనం? వాడు కాలేజీ నుంచి పారిపోయాడు, వీడు స్కూల్ నుంచి పారిపోయాడు, వీళ్ళల్లో ఎందుకు ఈ లోపం? లోపం వాళ్ళలో కాదు, మీలో ఉందేమో. ఇవాళ నా కొడుకు పుట్టాడు. ఓ, మర్చిపోయాను, నేను అనితని పెళ్లి చేసుకున్నాను. నా మీద మీ కోపం ఎప్పటికీ పోదని నాకు తెలుసు. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను జీవించడం మీ ఓటమి అనుకుంటున్నారు. కానీ అందరూ తండ్రి వెనకే నడిస్తే కొత్త బాటలు ఎవరు వేస్తారు? మీరు నేను పనికిరాని వాడిని అనుకుంటున్నారు, సారీ, నేను మీతో ఏకీభవించలేను. కానీ మీరంటే నాకు చాలా గర్వం. సైనికుడు అంటే మీలా ఉండాలనుకుంటాను. నా కొడుకుని ఊహ తెలిసాక మీ దగ్గర పంపిస్తాను. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దీక్ష, పట్టుదల, ఏమొచ్చినా ఎదుర్కొనే ధైర్యం. నానా, నానా, నా మీద కోపంతో నా కొడుకును దూరం చేయరు కదూ. I'm sorry, my son. I'm sorry. Huh? ఏమిటి వెతుకుతున్నారు? ఈ కార్ మీద? అవును. మీకు డ్రైవర్ ఉన్నాడా? లేడు. ఆ, ఉన్నాడు, ఉండేవాడు. దొంగరథవ కారు తూపాడు. నిన్న సాయంత్రం పోలీసులు దొరికితే తీసుకొచ్చిచ్చారు. మీ డ్రైవర్ చాలా చెడ్డోడు, మమ్మల్ని కాలవలో పడేశాడు. కాలవలోనా? దొంగ రాస్కెల్, వాడి ఎముకల్ని పోలీసులు సున్నం చేస్తుంటారులే. అయినా మీకు ఈత రావడం చాలా అదృష్టం. మాకు స్విమ్మింగ్ వచ్చిన మీకు ఎలా తెలుసు? రాబట్టేగా బయటపడ్డారు, ఇక్కడికి వచ్చారు, నాతో ఇలా మాట్లాడుతున్నారు. ఇంతకీ దేనికోసం ఎత్తున్నారు? మా బ్యాగ్ కోసం. అది నేను కారులో ఉండిపోయింది, అందులో మా అమ్మ మెట్రస్ ఉంది. ఓహో, అది పోలీస్ స్టేషన్లో ఉందేమో. నేను తెప్పిస్తాను, మీరు అప్పుడు మీ అమ్మమ్మ ఇంటికి హాయిగా వెళ్ళిపోవచ్చు. ఈలోపు మాత్రం ఆ ముసలమ్మతో మీరెవరో ఎందుకు వచ్చారో అస్సలు చెప్పొద్దు. ఆమెకి కొంచెం తిక్క. చెప్పారనుకో, మీ తాతయ్య దగ్గరికి పంపిస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి, మీ బ్యాగ్ నేను తీసుకొస్తాను. ఏమ్మా, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. టిఫిన్ చేశారా? అరే ఏంటి, ఎలా కొరికినట్టు? ఇప్పుడు చెప్పండి మీ కథ.
మీరింటి నుంచి ఎందుకు పారిపోయి వచ్చారు? మా తాతయ్య నన్న ఒక హాస్టల్ కి బనీన ఒక హాస్టల్ కి పంపిస్తానన్నాడు. మరి మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? ఎందుకు ఇంత హడావిడి? త్వరగా పని పూర్తి చేసుకుని పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తామని. ఏంటి పోలీస్ పిచ్చి నీకు? మీ తాత పేరేమిటి? ఇప్పుడు మీ అమ్మమ్మ అడ్రస్ పడిపోయింది, కనీసం ఆ పేరైనా తెలుసా? అదే పేరు. సరే, నువ్వు వాళ్ళని వివరాలు కనుక్కుని వాకప్ చేయి. అలాగే. అవును, ఇవాళ కుక్కలు ఆయ రాలేదా? వీటికి షాంపూ చేయించాలి. ఈ వేళ కవ్వదా? నువ్వు మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాక నన్ను చూడ్డానికి ఎప్పుడైనా వస్తావా? వచ్చేం చేస్తావు? నన్ను కుక్కలతో కలిపేస్తావా? అవును, ఇప్పుడు వేసుకోవడానికి మీకు బట్టలేవి? కొత్త తెప్పిస్తాను. ఈవేళ మా అమ్మాయి పుట్టినరోజు, దాని బదులు మీరు కొత్త బట్టలు వేసుకుందరు గాని. ఐహిక బంధాలు తెచ్చుకోలేని పిచ్చి బారవా? ఉత్తర వత్సల్యంతో ఉత్తరం రాస్తున్నావా? ఉత్తరం లేదు, పత్రం లేదు, అడ్రస్ రాస్తున్నా. అడ్రస్ లేని ఉత్తరం గురించి విదారు కానీ ఉత్తరం లేని అడ్రస్ గురించి వినలేదే. ఇందులో బర్మమేమి? పిల్లల బ్యాగ్ లో ఉన్న అడ్రస్ తీసేసి ఊరవతల బూత్ బంగ్లా అడ్రస్ పెడుతున్నా. అక్క తెలియకుండా ఆ బ్యాగ్ పిల్లలకి ఇస్తే రైన్ అక్కడికి వెళ్తారు. చిన్న పిల్లలకు భూతగ్రహం నివాస యోగ్యము కాదేమో? ఎక్కువసేపు నివసించక్కర్లేదు, అక్కడ మస్తాన్ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాడు. ఓహో, నేను ఈ అవతారము జారిచ్చే సమయం ఆసన్నమైనది. ఎప్పుడు నా కోసం డ్రెస్ కంపెనీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కూడా నేను వెళ్ళి వచ్చేదా. త్వరగా దీవించుము. థాంక్స్. ఓహో, నేనే దీవించవలను. పాపిగా చిరస్థాయిగా వర్ధిల్లము. నువ్వు నీ తెల్ల జుట్టు, నేను ఇడ నిష్క్రమించేదే. ఇదిగో మీ బ్యాగ్, ఇప్పుడే పోలీస్ స్టేషన్ తెప్పించాను. మీ అమ్మమ్మ దగ్గరికి హ్యాపీగా వెళ్ళిపోండి. ఆ ముసలమ్మ తెలియకుండా మెల్లిగా జారుకోండి. ఇందాక మీ తాతయ్య ఫోన్ చేయమని నాతో చెప్పింది, వెళ్ళండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆటో తీసుకొస్తా. మీ అమ్మమ్మ అడ్రస్ దొరికిందా? నేను డ్రైవర్ నుంచి పంపించేదానిగా. అలా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? మీకు తెలిస్తే మళ్ళీ మా తాతయ్య దగ్గరికి పంపిస్తారని. మీ కళ్ళకు నేను రాక్షసులా కనిపిస్తున్నానా? ఇవిగో మీకోసం కొత్త బట్టలు తెప్పించాను. ఈవేళ మా అమ్మాయి పుట్టినరోజుని చెప్పానుగా, తను వస్తుందనే ఆశతో కేక్ కూడా తెప్పించాను. అది తిన్నాక వెళ్ళిపోండి మీ అమ్మమ్మ ఇంటికి. ఇక్కడ ఉండదా?
10 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది. సరిగ్గా ఇదే రోజు తనకి నచ్చిన అబ్బాయిని చదువు సంచి ఆస్తి పాస్తి లేని జులాయిని తిట్టాను. అతని ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదని చెప్పాను. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? ఆ గోడ మీద కూర్చుని పాట పాడాడు. పాదాలకి పరుగే నేర్పవా, మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా. మనసుంటే మార్గముంది తెంచుకోవి సంకెలా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అతని పాటలు ఇష్టమైతే ఏ పండగ ప్రోగ్రాం ఇప్పించి చేతిలో 10 రూపాయలు పెట్టి పంపించాలి. అంతేగాని పెళ్లి చేసుకుంటానంటావేమిటి? నీకు చెప్పినా అర్థమవదు, అర్థమైనా ఒప్పుకో. వస్తా. అంటే నాకంటే నీకు అతనే ఎక్కువ? నువ్వు ఎవరో ఒకరినే ఎన్నుకోవాలి అన్న పరిస్థితి కల్పిస్తే అవును అతనే ఎక్కువ. నువ్వు ఇప్పుడు ఇంటి బయటికి వెళ్తే మళ్ళీ రావు. ఆస్తి మొత్తం నా తమ్ముడి పేరే రాస్తాను. బట్టలు పట్టుకెళ్తున్నా, అవి నీ తమ్ముడికి సూట్ అవ్వకపోవచ్చు. నేనే మీ అమ్మమ్మని.
మర్చిపోయింది. తప్పమ్మా, అలా అనకూడదు. నన్ను పరీక్షించడానికి ముందు మిమ్మల్ని పంపించింది కదూ, దాని సంగతి నాకు బాగా తెలుసు. నిజంగా చచ్చిపోయింది. గబగబా తినేయాలి. తీసుకో. మీ అమ్మ ఎప్పుడైనా నా గురించి మాట్లాడేదా? నేను చెడ్డదానని చెప్పేదా? లేదమ్మమ్మా, నువ్వు చాలా మంచిదని చెప్పింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. బన్నీ, నిద్ర పట్టడం లేదా? అమ్మమ్మ నాకు సన్నీ కావాలి. ఇక్కడే ఉన్నాడుగా. సన్నీని హాస్టల్కి పంపొద్దు. హాస్టల్కి ఎందుకు వెళ్తాడమ్మా, మనతోనే ఉంటాడు. మరి తాత సైనిక్ స్కూల్కి పంపిస్తానన్నాడు. ఆ మిలిటరీ వాడికి అసలు మత లేదు. మిలిటరీ కాలేజ్ అన్నాడు, కొడుకు పారిపోయాడు. సైనిక్ స్కూల్ అన్నాడు, మనోడు పారిపోయాడు. అంత సరదా ఉంటే ఆయన్నే మళ్ళీ ఒకసారి ఆర్మీలో జాయిన్ అవ్వమను. మీరెక్కడికి వెళ్ళరు. ఇది మీ ఇల్లు, ఇక్కడ నిక్షేపం లాంటి స్కూల్స్ ఉన్నాయి. రేపే వెళ్ళి తాతకి చెప్పేద్దాం మేము హాస్టల్కి గీస్టల్కి వెళ్ళడం లేదని. అందరు ఇక్కడే కలిసి ఉందాం. ఏమిట్రా ఇంట్లోకి వచ్చి కుక్కతో జంపింగు? పిల్లలు చూస్తే నీకా భయం అక్కర్లేదు. నేను పొద్దున్నే వీరనారి ఝాన్సీరాని గెటప్ లో గేటు దగ్గర నీకోసం వెయిట్ చేస్తుండగా నువ్వేమో రాలేదు, అత్తయ్య ఏమో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును, పిల్లలతో. పిల్లలతోనా? వాళ్ళ తాత దగ్గరికి. తాత దగ్గరికా? పిల్లల్ని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడానికి. ఇక్కడ జాయిన్ చేయడానికా? ఏం డాడీ, ఎంసెట్ పేపర్లో ఇన్ని బిట్ క్వశ్చన్, ఫెయిల్ అయ్యానా? ఒక్క రాత్రి ఇంట్లో లేకపోయేసరికి కొంప ముంచావు కదరా. అవును డాడీ, నాకు డౌట్. ఒక్కసారి రాత్రులు నువ్వు కనపడు, ఎక్కడికి వెళ్తుంటావు? గేట్లోకి. అబ్బా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి అర్థమైనట్లేదు. వాళ్ళని ఎవరో కలలో ముంచేసి చంపని సంగతి ఆ పిల్లలు వాళ్ళ తాతకి చెప్తారు. దీనికి గ్యాస్ ప్రయోగం, పాము ప్రయత్నం అన్ని కలిపితే విషయం ఆయనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత దీని వెనకాల ఎవరున్నారని కనిపెట్టడానికి తెలిసేట్లు టైం అక్కర్లేదు. అయినా వాళ్ళకి కంటపడకుండా ఎన్నాళ్ళు దాక్కుంటావురా? మరేం చేయాలి ఇప్పుడు? వెంటనే వాళ్ళని కాల్చి చంపేయాలి. ఇన్నాళ్ళు హత్యలా ఉండకూడదని ఏవేవి ఎంత ప్రయత్నం చేస్తుంటే తప్పించుకున్నారు. ఇద్దరు పిల్లల్ని, ఇద్దరు ముసలాల్ని డైరెక్ట్ గా చంపాలంటే ఎంత టైం పడుతుంది? 2 మినిట్స్. మరి మనం ఇదికి అనుమానం రాదా? ఎల్లుండి దీపావళి, శవాన్ని ఇంట్లో పడేసి ఇంటికి నిప్పంటిస్తే పండగ ప్రమాదం అనుకుంటారు. ఇది అల్సేషన్, ఇది డాల్మేషన్, దిస్ వన్. కాదు కాదు, ఇదిగో ట్రిక్సీ. మన ట్రిక్సీ ఇది బుల్డాగ్.
వస్తుందా? అల్లరి చేస్తే ఏంటది? రేపు దీపావళి కదూ, ఎవరు టపాకాయలు కాలుస్తున్నారు? అమ్మ మన టపాకాయలు కొను. నాకు చాలా చాలా కొను. నాకు రాకెట్స్ కావాలి. నాకు బాంబ్స్ కావాలి. తాతయ్య రమ్మంటున్నారు, కొత్త టైం టేబుల్ ఇస్తారంట. మళ్ళీ టైం టేబులా? ఆయనిక మారడు. అవును, చాలా స్ట్రిక్ట్ టైం టేబుల్. రేపు పొద్దున్నే లేచి మీరు ఒక్కటి కూడా మిగల్చకుండా వీటన్నింటినీ కాల్చేయాలి. అంతేకాదు, రేపు ఫామ్ పక్క జంగిల్ లోకి అందరూ క్యాంపింగ్కి వెళ్ళాలి, వార్ గేమ్స్ ఆడాలి. ఇవన్నీ మాట్లాడకుండా చేయాలి, ఓన్లీ పాట పాడాలి. పాట నన్ను కూడా చంపుతానంటే మర్యాదగా వదిలిపెట్టి, వాడికి దయా దాక్షిణ్యాలు లేవు. వాడిని చంపుతాడు,
నీ కొడుకును కూడా కుక్కని చెప్పలేదు చంపాడు. ఆగండి, ఆగండి. మస్తాన్ ఇక్కడ కాల్చి మరి పిల్లక్కడరా. లోకి స్టోన్స్ వెళ్ళినట్టున్నాయి. అయ్యో అయ్యో అయ్యో, అనుకుంటే అనుమానుపు అయిపోదా, తలపడుతూ నిలబడితే ఎవడైనా తల
కాసేపు కూర్చున్నాను రా, ఇక్కడికి ఎవరు రారులే. తాతను చచ్చిపోలేదా? లేదమ్మా, ఆ నక్కలు అన్నేం చేస్తే? ఈ తాళం చెట్టు కట్టాను కదా, ఒక్కొక్కళ్ళు ఒక తాడు పట్టుకుని అడవి బయటకు వెళ్దాం. ఎవరైనా దారి తప్పిపోతే ఈ తాడు పట్టుకుని అందరూ ఇక్కడ కలుసుకోవచ్చు. కమాన్ బన్నీ, వెరీ గుడ్, టేక్ ఇట్ సన్నీ, ఓకే లెట్స్ గో. ఇప్పుడు చూపిస్తాను ఆ తాడకి. ఆ తాళ్ళు పట్టుకుని ఒక్కొక్కరిని చేపలు లాగినట్లు అవుతాం వల్లలోకి. అతన్ని గట్టిగా చేతి చుట్టుకోండి. నువ్వు కూడా. అది కాదు, ఇలా నడుము కట్టుకుందాం, ఊడిపోరు. ఇది కరెక్ట్, చుట్టుకోండి. ఇక్కడ రే, నువ్వు ఇక్కడే ఉండు, కదలకండి, ఏదో సౌండ్